భారతదేశం గర్వించే విధంగా మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ నారీశక్తికి పెద్దపీట వేశారని మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయలేక మూలన పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంటు భవన్లో జరిగిన మొదటి సమావేశంలో ప్రవేశపెట్టి భారత నారీమణులు గర్వించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చేశారని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సమస్యలపై చట్టసభల్లో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని వాకాటి నారాయణరెడ్డి అన్నారు. అనంతరం వాకాటి నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేతలు అభిమానులు ఆయనకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు కిషన్ రెడ్డి, సూలూరుపేట అర్బన్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసంశెట్టి నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అందరం కూడాను గర్వించదగినటువంటి విషయం ఏంటంటే మహిళా బిల్లుని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగానైనా సరే ఈ అడుగున పడేసినటువంటి అటిక మీదకి ఎక్కించినటువంటి ఈ బిల్లుని మనం మహిళా బిల్లుని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, చట్టం తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా కొత్తగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తర్వాత పార్లమెంటు సమావేశాలు ఆ భవనంలో మొదలుపెట్టినటువంటి మొదటి దినమే మన నారీ శక్తిని గమనించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ మహిళా బిల్లుని ప్రథమంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాలు ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి ఈ బిల్లుని మహిళలను కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడాను చైతన్యవంతులుగా చేసి రాజకీయాలలోకి అవకాశాలు తీసుకొచ్చే విధంగా చేసేది రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు ఈ రోజున చంద్రయాన్ మన పక్కనే ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి గతంలో చంద్రయాన్ 2 మనం అక్కడి నుంచి తీసుకువెళ్ళినప్పుడు అది ఆ సమయంలో 75% సక్సెస్ అయినా తర్వాత దాని మీద ఎక్కడైతే చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఆ దిగినప్పుడు అది క్రాష్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సోమనాథన్ గారు కావచ్చు, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి మరి శివన్ గారు కావచ్చు, సోమనాథన్ గారు కావచ్చు లేదా శివన్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా టీంలోకి వెళ్ళినటువంటి సభ్యులే, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ గ్రూప్గా కలిసి పనిచేసి మరి పంపించిన దానికి అక్కడ దిగలేదనేటువంటి భావనతోటి ఫెయిల్ అయిందనేటువంటి భావనతో బాధపడుతూ ఉంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హక్కును చేర్చుకుని భుజము తట్టి భయపడవద్దు, నేనున్నాను, చంద్రయాన్ 3ని కూడా మనం పంపించాలి, మిషన్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టండి అని చెప్పని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఇది ఎక్కడా కూడా ఇన్ని దేశాలు నాసా కూడాను దక్షిణ ధ్రువం వైపు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే భారత్ మొట్టమొదటి వెళ్ళి విజయ పతాకం ఎగరవేసి అక్కడ మన భారత్ చిహ్నాలన్నింటినీ కూడా వచ్చే విధంగా వాటి టైర్లని రోవర్ మీద ఉన్నటువంటి గుర్తులు కావచ్చు వాటిని అన్నింటినీ కూడాను భారత యొక్క చరిత్రని అక్కడ నిలిచిపోయే విధంగా శ్రీకారం చుట్టి ఇవాళ చంద్రమండల యాత్రని పూర్తి చేసినటువంటి ఘనత ఇవాళ మన నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇదే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్లో అక్కడ ఏముంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి 14 రోజులు వెలుతురు, 16 రోజులు రాత్రి, వీటినన్నింటినీ కూడాను మరి ఏ విధంగా ఆ సమయంలో వాతావరణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకునే విధంగా అక్కడ ఏమేమి ఖనిజాలు ఉన్నాయి, మరి మంచినీళ్ళు ఉందా, ఏమేమి వాయువులు ఉన్నాయి,
ఇటువంటివి అన్నిటిని కూడా కనుక్కొని ఇవాళ ముందుకు వెళ్ళేదానికి శ్రీకారం చుట్టింది భారత్ అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క విషయంలో భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ముందుకు వెళ్ళిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇందులో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మిగతా దేశాలు ఏవైతే మిషన్ ఆపరేట్ చేశాయో అవన్నీ కూడాను 1700 కోట్ల రూపాయలు పైచిలుకు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రమండలానికి ప్రయత్నాలు జరిగాయి అయినా విఫలమైనాయి కానీ ఇవాళ భారతదేశం మాత్రం 700 ఈ రోజు మనందరం కూడాను గర్వించదగినటువంటి విషయం ఏంటంటే మహిళా బిల్లుని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగానైనా సరే ఈ అడుగున పడేసినటువంటి అటిక మీదకి ఎక్కిచినటువంటి ఈ బిల్లుని మనం మహిళా బిల్లుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి చట్టం తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా కొత్తగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఆ భవనంలో మొదలుపెట్టినటువంటి మొదటి దినమే మన నారీ శక్తిని గమనించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ మహిళా బిల్లుని ప్రథమంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం 15 సంవత్సరాలు ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి ఈ బిల్లుని మహిళలను కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళందర్నీ కూడాను చైతన్యవంతులుగా చేసి రాజకీయాలలోకి అవకాశాలు తీసుకొచ్చే విధంగా చేసేది రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలుసు ఈ రోజున చంద్రయాన్ మన పక్కనే ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి గతంలో చంద్రయాన్ 2 మనం అక్కడి నుంచి తీసుకువెళ్ళినప్పుడు అది ఆ సమయంలో 75% సక్సెస్ అయినా తర్వాత దాని మీద ఎక్కడైతే చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఆ దిగినప్పుడు అది క్రాష్ అవడం జరిగింది అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సోమనాథన్ గారు కావచ్చు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి మరి శివన్ గారు కావచ్చు సోమనాథన్ గారు కావచ్చు లేదా శివన్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా టీంలోకి వెళ్ళినటువంటి సభ్యులే ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ గ్రూప్గా కలిసి పనిచేసి మరి పంపించిన దానికి అక్కడ దిగలేదనేటువంటి భావనతోటి ఫెయిల్ అయిందనేటువంటి భావనతో బాధపడుతూ ఉంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హక్కును చేర్చుకుని భుజము తట్టి భయపడవద్దు నేనున్నాను చంద్రయాన్ 3ని కూడా మనం పంపించాలి మిషన్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టండి అని చెప్పని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఇది ఎక్కడా కూడా ఇన్ని దేశాలు నాసా కూడాను దక్షిణ ధ్రువం వైపు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే భారత్ మొట్టమొదటి వెళ్ళి విజయ పతాకం ఎగరవేసి అక్కడ మన భారత చిహ్నాలన్నింటినీ కూడా వచ్చే విధంగా వాటి టైర్లని రోవర్ మీద ఉన్నటువంటి గుర్తులు కావచ్చు వాటిని అన్నింటినీ కూడాను భారత యొక్క చరిత్రని అక్కడ నిలిచిపోయే విధంగా శ్రీకారం చుట్టి ఇవాళ చంద్రమండల యాత్రని పూర్తి చేసినటువంటి ఘనత ఇవాళ మన నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇదే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్లో అక్కడ ఏముంది అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి 14 రోజులు వెలుతురు 16 రోజులు రాత్రి వీటినన్నింటినీ కూడాను మరి ఏ విధంగా ఆ సమయంలో వాతావరణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే విధంగా అక్కడ ఏమేమి ఖనిజాలు ఉన్నాయి మరి మంచినీళ్ళు ఉందా ఏమేమి వాయువులు ఉన్నాయి ఇటువంటివి అన్నింటినీ కూడా కనుక్కొని ఇవాళ ముందుకు వెళ్ళేదానికి శ్రీకారం చుట్టింది భారత్ అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క విషయంలో భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ముందుకు వెళ్ళిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇందులో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మిగతా దేశాలు ఏవైతే మిషన్ ఆపరేట్ చేశాయో అవన్నీ కూడాను 1700 కోట్ల రూపాయలు పైచిలుకు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రమండలానికి ప్రయత్నాలు జరిగాయి అయినా విఫలమైనాయి కానీ ఇవాళ భారతదేశం మాత్రం
700 కోట్ల రూపాయలతోటే ఈ యొక్క మిషన్ ఆపరేట్ చేసి ఇవాళ విజయవంతంగా ముందుకు వెళ్ళిన సంగతి ఇవాళ భారతదేశానికి గర్వకారణం అన్నటువంటి విషయాన్ని నేను మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీని గుర్తుపెట్టుకొని మనందరం కూడాను ప్రతి శాస్త్రవేత్తని గౌరవించాలి. దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఇవాళ ఈ మిషన్ ఆపరేట్ చేసి మరి భారతదేశానికి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రతి శాస్త్రవేత్తకు కూడా నేను మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి